అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో ఈ నెల 23న ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ ఆఫీసులో గ్రామ సచివాలయ సెక్రటరీలు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలకు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొనే విధంగా గ్రామ సెక్రటరీలకు బాధ్యత ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ మణికుమారి, సిడిపిఓ సుధా అధికారులు పాల్గొన్నారు. గ్రామ సభ 23 ఆగస్టు 2024న మొత్తం స్టేట్లో 13,320 గ్రామ పంచాయతీలో ఒకే దినమున, అంటే రేపు ఒక్క రోజులోనే గ్రామ సభలంతా మనం కనెక్ట్ చేస్తున్నాం. ఈ గ్రామ సభలు కనెక్ట్ చేయడంలో ప్రభుత్వం కొన్ని నిర్దేశమైన పనులు ఇచ్చింది. అది ఇంపార్టెన్స్ ఉన్న 38 పనుల్లో ఎన్ఆర్జీకి సంబంధించి 11 పనులు మాత్రం మనకి ఐడెంటిఫై చేసింది. అంతేకాకుండా మనకిప్పుడు రాజీ లేని అంశాలని చెప్పి మీకు ఆల్రెడీ ఇచ్చిన పాంప్లెట్లో డిపార్ట్మెంటల్ వైజ్ ఇచ్చారు. డిపార్ట్మెంటల్ వైజ్ కూడా మీకు అందరికీ కూడా మీకు ఇచ్చిన రాజీ లేని అంశాల్లో అందులో ఏముంది, గ్రామ పంచాయతీలు అమలు చేసిన ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరం 100 రోజుల వేతనం కల్పించాలి, 60 FL లబ్ధి 150 రోజుల వేతనం. ఇదంతా ఎన్ఆర్జీకి సంబంధించింది. ఇంకా చాలా వ్యవసాయ అనుబంధ కొత్త ఫీడర్ కాలువలు తవ్వకాలు, కొత్త పంట కాలువలు తవ్వకాలు, పొలం గట్లపై మొక్కల పెంపకం, రైతుల భూములు సేద్యపు నీరు లేకుండా ఫారం పాలసీ, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇవన్నీ చదవండి. చదివి మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మీకు తెలియని సమస్యలు రావచ్చు, అందులోకి తెలియని వర్క్ ఒకటి వస్తుంది, అది ఇందులో ఉంటుంది, కంపల్సరీగా ఇందులో ఉంటుంది. కాబట్టి ఏ వర్క్ లేదు, ఈ వర్క్ లేదు, ఆ వర్క్ ఉందని చెప్పేసి చెప్పకుండా వచ్చిన ప్రతీది కూడా గ్రామ పంచాయతీలో చేసిన పాస్ చేయాలి. ఇది ఎలా చేయాలి, గ్రామ పంచాయతీలు ఉన్న ప్రతి ప్రజలకి తెలియాలి, ఎలక్టెడ్ పీపుల్కి ఉండాలి, నాన్ ఎలక్టెడ్ పీపుల్కి తెలియాలి. ప్రతి గ్రామంలో ఎంతమంది హ్యాప్ రేషన్స్ ఉన్నాయో అన్ని హ్యాప్ రేషన్స్ కూడా ప్రతి ప్రజలకు కూడా ఆల్రెడీ టాంటామ్ ద్వారా మనకి తెలియజేశారు, అందరూ తెలియజేశారు. కాబట్టి ప్రతి గ్రామానికి తెలియాలి. మేము కూడా ఏం చేస్తున్నామంటే మన విఓఎల్ ద్వారా, ఎస్హెచ్ గ్రూపుల ద్వారా మొత్తం కమ్యూనికేట్ చేయడం జరిగింది. అలాగే మన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వారు కూడా అలాగే తెలియజేయడం జరిగింది. అలాగే మోస్ట్ ప్రాబబ్లీ హాస్పిటల్లో ఉన్న ఎయిమ్స్ ద్వారా కూడా మన అందరికీ కూడా పబ్లిసిటీ అయితే బాగానే చేయడం జరిగింది. అయితే రేపు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అనేది పిఆర్ఐలో మ్యాప్ అనేది ముందు ఐడెంటిఫై చేసుకుని వెళ్ళాలి. మన ఏపీఎం గారు చెప్పినట్టు మ్యాప్ అంటే అర్థమైంది కదా, ఎక్కడైతే గ్రామ సభ జరుగుతుందో ఆ గ్రామాల్లో ఏమేమి వసతి కల్పనలు ఉన్నాయి, ఆ వసతి కల్పన ఉన్న ఒక పర్సన్ పట్టుకొని మొత్తం మ్యాప్ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ మ్యాప్లోనే ఆ మీ పంచాయతీ లెవెల్ బోర్డు మీద కానీ పలాంటి దగ్గర ఐడెంటిఫై చేస్తూ ముందుకు వేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, గ్రామ సందర్శన అంటున్నారు, గ్రామం అంతా సందర్శన చేయాలి. చేసిన తర్వాత వర్క్లు ఐడెంటిఫై చేయాలి, చేసిన తర్వాత ప్రజల తాలూకా సమస్యలు ముందు వినాలి. ఇప్పుడు మీరు ఏవో ఒక ఈ గ్రామ సభ విషయం ప్రతి ఒక్క ప్రజలకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి కూడా. టోటల్ పాపులేషన్లో 50% అనేది కంపల్సరీగా పాపులర్ ఉండమని చెప్తున్నారు. గ్రామ సభల్లో ఉంటేనే గ్రామ సభ కనీసం 20-30-40% అయినా ఎటెండ్ అయినట్టు చూసే బాధ్యత మాత్రం సెక్రటరీస్కి రెస్పాన్సిబుల్ అని చెప్తున్నాను. మేము కూడా ర్యాండమ్గా చాలా చాలా చెక్ చేస్తాము. దీని మీద మోస్ట్ ప్రాబ్లీ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఏమని చెప్తున్నారు కలెక్టర్ గారికి, సిపిఆర్ నుంచి ఒక లెటర్ వచ్చింది ఇవాళ. కాబట్టి స్పెషల్ ఆఫీసర్స్ దీనికోసం స్పెషల్ ఆర్గనైజర్స్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరు కూడాను రేపు గ్రామ సభలు అందరు కూడాను వాళ్ళు అనుకున్న దానికన్నా అత్యంత ఉత్సాహంగా సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ నేను ఇంతలో ముగిస్తున్నాను. అదేవిధంగా రేపు మనకి 23 ఆగస్టు 23 అంటే టంగుళూరు ప్రకాశం పంతులు గారి బర్త్డే సెలబ్రేషన్స్ రేపు. కాబట్టి ప్రతి ఒక్కరి గ్రామ పంచాయతీలు కూడా గ్రామ సభ స్టార్ట్ చేసే ముందు టంగుళూరు ప్రకాశం పంతులు గారి ఒక ఫోటో పెట్టుకొని దానికి ఉచిత రీతిన సత్కరించుకొని దాని తర్వాత గ్రామ సభ స్టార్ట్ చేయవలసింది అందుకే కోరుతున్నాను. మరి భారీ ఎత్తున మనం అందరం
గ్రామ లెవెల్లో చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేపు ప్రతి హ్యాబిటేషన్ వాళ్ళకి, ప్రతి గ్రామస్తులకి అందరికీ కూడా ముందుగానే ఇన్ఫామ్ చేసాం. ఆల్రెడీ మనందరం మీటింగ్ పెట్టుకుని కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. కానీ మన ఫీల్డ్ అసిస్టెంట్లు రేపు జనాలందరినీ కూడా మనం గ్యాదర్ చేసే బాధ్యత పంచాయతీదే. కాబట్టి ఫస్ట్ మనం వర్క్లు పార్టిసిపేటరీ విధానం ద్వారా, ప్రజల ద్వారా వర్క్ స్వీకరించి రేపు మనం ఆ గ్రామ సభలు ఏవైతే వర్కులు గుర్తించారో అది గ్రామ సభ మనం బాడీతో మనం తీర్మానం చేసుకుని వర్కులు చేపట్టబడి ఉండి, అలాగే మీకు ఒక పాంప్లెట్స్ ఇచ్చాం, ఇది దయచేసి అందరూ కూడా పిన్ టు పిన్ చదవండి. రేపు పొద్దున గ్రామ సభలో మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామ సభ రేపు పొద్దున జరగబోయేది హామీ పథకం ఒక పాంప్లెట్ రూపాన ప్రజలందరికీ పరిజ్ఞానంతో సమాచారం అందించేటట్టుగా ఒక పాంప్లెట్ ని కూడా మనకి గౌరవ పీడి గారు ఇప్పుడు గ్రూప్ లో పోస్ట్ చేశారు, నేను ప్రింట్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చదివి రేపు పొద్దుట అక్కడ ప్రజల ఎదుట ఈ ఉంచవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఇవన్నీ చదివి ప్రతి సర్క్యులర్ ప్రతిది కూడా గ్రామ సభకు సంబంధించిన రేపు 23వ తారీఖున జరగబోయే గ్రామ సభకు సంబంధించిన అన్ని పాంప్లెట్స్ అన్ని కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ప్రతిది కూడా మీరు ఈ కొద్ది టైంలో రేపు పొద్దున చదివి ఈ సమాచారాన్ని మన ప్రజల్లోకి గ్రామంలోకి మనం తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మరి అందరూ కూడా పంచాయతీ సెక్రటరీలు మీరు మనం రేపు పొద్దున జరగబోయేది మరి అందరం కూడా 100% అక్కడ చేసి మనం మన మండలానికి మన సక్సెస్ఫుల్ గా స్పెషల్ ఆఫీసర్లు అలాగే పంచాయతీ సెక్రటరీలు సక్సెస్ఫుల్ గా రేపు పొద్దున జరగబోయే చేస్తారని నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ అందరికి. మాత్రమే అది కానీ ఉద్యోగం చేయడానికి కాదు.